డాక్టర్ మోవ్వ శ్రీనివాస్ అండి. నేను గుండె వైద్య నిపుణుడిని, కార్డియాలజిస్ట్ని బేసికలీ. సో నేను చెప్పాను కదా, నేను కార్డియాలజిస్ట్ని లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 15 ఏళ్ళ నుంచి నేను కార్డియాలజీ ప్రాక్టీస్లో ఉన్నాను. స్టూడెంట్ టైమ్స్ నుంచి నేను కార్డియాలజీ చూస్తున్నాను. గుండె జబ్బులు అంటే మీకు తెలిసిందే కదా, ప్రతిరోజు చావు ఉంటుంది, మన నా పేషెంట్ కాకపోయినా పక్క పేషెంట్ ఎవరో ఒకటి అలాగా. సో ఈ చావు అనేది నా ట్రైనింగ్లో, నా ప్రొఫెషన్లో అది దైనందిన జీవితంలో భాగమైపోయింది. సో ఎలా జరుగుతుంది ఏమిటి, అప్పుడు పేషెంట్లు బాధలు పడటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం బేసికలీ. కాబట్టి దీని గురించి ఒక తాత్వికమైనటువంటి యాంగిల్లో కాకుండా సైంటిఫిక్గా, సో ఈ వయసు పెరగటాన్ని సైంటిఫిక్గా ఎలా చూస్తారు, మృత్యువుని ఎలా చూస్తారు అనే దాని గురించి నేను కాస్త చదవడం జరిగింది బేసికలీ. సో ఈ ఒక స్టడీ చేశారు పెద్దవాళ్ళలో, గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం మీద ఒక స్టడీ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. సో దాంట్లో భాగంగా 2020 సెప్టెంబర్లో ఒక పేపర్ వచ్చింది. ఇది యాక్చువల్లీ సౌత్ అమెరికాలో వచ్చింది పేపర్. సో వాళ్ళు, సో పెద్దవాళ్ళు అంటే ఎలా డిఫైన్ చేయాలి, ఇటు వయసు మళ్ళిన వాళ్ళు అనుకోండి, రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి. రిటైర్మెంట్ ఏజ్ ప్రతి దేశంలో డిఫరెంట్ రిటైర్మెంట్ ఏజ్, దేశంలో ప్రతి స్టేట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఫరెంట్ రిటైర్మెంట్ ఏజ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఫరెంట్ రిటైర్మెంట్ ఏజ్, కొన్ని కొన్ని మరి ఇప్పుడు కేరళ అట్లాంటి వాటి 56 ఏళ్ళకే రిటైర్మెంట్ ఉన్నది, కొన్ని చోట్ల 65 కామన్, 60 ఇంకా కామన్. ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ తక్కువ ఉన్న దేశాలు కెనడా, అమెరికా ఇట్లాంటి దేశాలు అయితే 67, హయ్యెస్ట్ 67 ప్రపంచంలో. 67 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు రిటైర్ అవుతారు బేసిక్లీ. సో ఇది పెట్టుకున్నారు వాళ్ళు. ఇకపోతే దీని తర్వాత మామూలు జనరల్గా వచ్చారు వృద్ధాప్యం అంటే మెడికల్ సైన్స్ ప్రకారంగా ఏమిటి. మెడికల్ సైన్స్ ప్రకారంగా వాళ్ళు డిఫైన్ చేసింది ఏంటంటే, నేను ఇంగ్లీష్లో చదివి దానికి తెలుగు తర్జుమా చేసే ప్రయత్నం చేస్తాను, మార్ఫలాజికల్ అంటే శారీరకమైన, సైకలాజికల్ మానసికమైనటువంటి, ఫంక్షనల్ అంటే అది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒక మాటలో చెప్పేకంటే. ఫంక్షనల్ అంటే మీరు మీ పనులు, మీరు మీ పనులు అంటే ఏ పనులైనా మీరు చేసే శరీరంతో మీరు వాడే చేసే కెపాసిటీ ఏదైతే ఉందో అది వయసు పెరిగిన కొద్దిగా తగ్గుతూ పోతూ ఉంటుంది. మీరు అంతకుముందు మీరు చేసే పనులని అంత ఎఫిషియెంట్గా తర్వాత మీరు చేయలేకపోతారు వయసు పెరిగే కొద్దికి కూడా. లాస్ట్ దీనికి కారణం ఏంటి, బయోకెమికల్. ఇది ఒక కెమికల్స్ మార్పు వల్ల వచ్చేది అటువంటిది అని. మాడిఫికేషన్స్ కాస్డ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, అంటే టైం గడిచే కొద్దికి మార్పులు వచ్చేస్తాయి జబ్బు కాకుండా కూడా. ఇట్ ఈస్ యూనివర్సల్, దీన్ని ఎవరు తప్పించుకోలేరు. సీక్వెన్షియల్, క్యుములేటివ్. సీక్వెన్షియల్ అంటే ఒక సంవత్సరం దాటి ఒక సంవత్సరం వస్తే అది కొన్ని మార్పులు వస్తాయి, మూడో సంవత్సరం వస్తే ఇంకొక మార్పులు వస్తాయి. ఈ మార్పులు ఒకటి తర్వాత ఒకటి అదే సీక్వెన్స్లో వస్తాయి. అండ్ క్యుములేటివ్ అంటే కొన్ని, ఇప్పుడు ఈ ఒక 20 ఏళ్ళకి వచ్చేటటువంటి చేంజెస్ పైన 25 ఏళ్ళకి చేంజెస్ వస్తాయి, 25 ఏళ్ళ చేంజెస్ పైన 30 ఏళ్ళ చేంజెస్ వస్తాయి. సో ఇది బేసిక్లీ క్యుములేటివ్ అన్నారు. ఇది వయసు సంబంధించి. సో టూకీగా తెలుగులో చెప్పాలంటే, ఇప్పుడు వయసు మళ్ళటం అంటే శారీరకమే కాకుండా మానసికమైనటువంటి చేంజెస్ కూడా దీనిలో భాగము. అలాగే మీరు గమనిస్తూ ఉంటారు బేసిక్లీ, అంతకుముందు మీరు ఎంత చలాకీగా ఎఫిషియెంట్గా మీరు చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఉంటే నడవడం కానివ్వండి, మీ మామూలు రొటీన్ పనులు ఏవైతే ఉన్నాయో అంతకుముందు చేసే అంత ఎఫిషియెంట్గా మీరు పెద్ద అవుతున్న గురించి చేయలేకపోతున్నారు. సో ఇది వయసుతో వచ్చినటువంటి ప్రాబ్లం అనుకుంటున్నారు. దీన్ని రిఫర్స్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఫంక్షనల్ చేంజెస్ ఉన్నాయి, అలాగే సైకలాజికల్ చేంజెస్ ఉన్నాయి, మీ చేతుల్లో ఉన్నాయి. ఫంక్షనల్ చేంజెస్ బలం తగ్గటం వల్ల వచ్చినటువంటి చేంజెస్, మీ బాడీ కోఆర్డినేషన్లో వచ్చినటువంటి చేంజెస్ ఇవి. ఇవి ఎక్సర్సైజ్తో రివర్సిబుల్. సైకలాజికల్ థింగ్స్ అఫ్కోర్స్, మీరు ఎక్సర్సైజ్తో మీరు మీ ఫంక్షనల్ ఎబిలిటీస్ని మెయింటైన్ చేసుకోగలిగితే మీ సైకలాజికల్ ఎబిలిటీస్ మెయింటైన్ అవుతాయి. సో సైకలాజికల్ డిప్రెషన్స్ ఎప్పుడు వస్తాయి, మీరు అంత పనులు మీ శరీరము మీ మనసుకి సంబంధించి మీ మనసుకి అవసరమైనంత మీ శరీరం సహకరించడం లేనప్పుడు మీకు డిప్రెషన్ వస్తుంది. తప్ప మీ ఫంక్షనల్ ఎబిలిటీస్ మీకు వయసుతో కూడా మీ ఫంక్షనల్ ఎబిలిటీ మెయింటైన్ అవుతున్నప్పుడు ఎక్సర్సైజ్ ద్వారా మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో దిస్ ఈజ్ బోత్ రివర్సిబుల్, వయసు ఫంక్షనల్గా రివర్సిబుల్ అది చెప్పడానికి చెప్పాను. నెక్స్ట్, చావు అంటే ఏమిటి చెప్పారంటే వాళ్ళు, విత్ పాసేజ్ ఆఫ్ టైం, కాలం గడిచిన కొద్దీ ఆర్గానిజమ్స్ ఎబిలిటీ టు అడాప్ట్ టు చేంజ్ ఈజ్ ప్రోగ్రెసివ్లీ లాస్ట్. కాలానుగుణంగా వచ్చిన మార్పులకి మన మనస్సు శరీరము అడాప్ట్ కావడం లేదు అని అది చావుకు దారితీస్తుంది. అంటిల్ ఇట్ బికమ్స్ ఇన్కేపబుల్ ఆఫ్ ఫేసింగ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, యాజ్ అ రిజల్ట్ డెత్ ఎన్సూస్. అంటే కాలానుగుణంగా మన మనస్సు మన శరీరమును, అంటే కాలానుగుణంగా వచ్చినటువంటి సర్కమ్స్టాన్సెస్, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి గురించి వచ్చేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ని అంతకుముందు అడాప్ట్ అయ్యేవాళ్ళం, మనకు మన ప్రాబ్లమ్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి శారీరకమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి మనం అడాప్ట్ అవుతూ వచ్చాం.
ఒక స్టేజ్కి వచ్చేసరికి శరీరం అందుకోలేకపోతుంది, మనం వాటికి అడాప్ట్ కాలేకపోతున్నాం. ఇది చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పటికీ కూడా మీరు మీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీరు యూట్యూబ్ తీశారంటే ఎప్పుడు పాటలు వింటారో మీరు చూసుకోండి. ఎప్పుడు పాటలు, ఎప్పుడు సినిమాలు చూస్తారు? బాగా పెద్దవాళ్ళు అయితే ఎన్టీఆర్ రావు నాగేశ్వరరావు సినిమాలు చూస్తారు, తర్వాత వాళ్ళు అయితే చిరంజీవి నా బాలకృష్ణ సినిమాలు చూస్తారు, ఇంకా తర్వాత వాళ్ళు అయితే తర్వాత వాళ్ళు అయితే అనుకోండి మెల్లగా ఆ తర్వాత జనరేషన్ సినిమాలు చూస్తారు. నిన్న మొన్న వచ్చిన సినిమాలని కుర్రవాళ్ళు చూస్తారు తప్ప పెద్దవాళ్ళు చూడట్లా. ఎందుకు? వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మెమరీస్ మీద ఆధారపడి ఉన్నది. యు ఆర్ నాట్ అడాప్టింగ్ టు చేంజ్. సో ఇవాళ ఉన్నటువంటి దానికి మీరు ఎంత త్వరగా మీరు అడాప్ట్ అయితే మీరు మీ శారీరక మానసిక వృద్ధాప్యం నుంచి మీరు త్వరగా కోలుకోగలరు. సో కమ్ అండ్ లివ్ ఇన్ టుడేస్ రియాలిటీ. అది మీ వృద్ధాప్యం నుంచి మిమ్మల్ని స్లో డౌన్ చేస్తుంది అట్లీస్ట్. సో మీ చావు నుంచి కొంతవరకు మిమ్మల్ని దూరం చేయగలదు. సో డోంట్ లివ్ ఇన్ యువర్ మెమరీస్, లివ్ ఇన్ టుడే, లివ్ ఇన్ వాట్ ఈస్ ఇన్ వోగ్ టుడే. ఇవాళ ఫ్యాషన్ ఏమిటి మీద మీరు ఉండండి తప్ప మీ పాత మెమరీస్ మీద పట్టుకుని మీరు వెళ్ళాడకండి. అది చెప్పొచ్చేది నేను. సో ఇది సైంటిఫిక్గా అంటే నేను అఫ్కోర్స్ చావు ఏజింగ్ రకరకాల డెఫినేషన్ ఉండొచ్చు, ఇది ఫంక్షనల్ డెఫినేషన్, ప్రాక్టికల్ డెఫినేషన్ గురించి చెప్తాను. దీనికి బయోకెమికల్గా రకరకాల చెప్పుకుంటూ పోవచ్చు. దీని నుంచి మనం ఏమి నేర్చుకోగలం గురించి మాట్లాడుతూ చెప్తున్నాను బేసికలీ. సో అడాప్షన్ ఆర్ కాలానుగుణంగా మనకి మనం అతి త్వరగా మనం మారుతూ పోతే మనలో వృద్ధాప్యాన్ని తగ్గించుకోవచ్చు, మన ఫంక్షనల్ ఎబిలిటీ మన ఎక్సర్సైజ్ ద్వారా మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనకి వృద్ధాప్యం ఉండేంటి, వృద్ధాప్యం అంటే వయసు, వృద్ధాప్యం అంటే వృద్ధుల పక్కల వయసు పెరుగుతున్న కొద్దికి మనకు వచ్చే డీటరేషన్ మనం ఆపుకొని మన ఫంక్షనల్ ఎబిలిటీస్ మనం మెయింటైన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.